హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేయాలంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తమ కుటుంబానికి కేటాయిస్తేనే తాను కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ స్థాయి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభలో కొండా దంపతులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరు పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలుపొందామని, అప్పుడు తాము ఎమ్మెల్యేగా గెలుపొందితే ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని చెప్పారని, కానీ మంత్రివర్గంలో మహిళలను తీసుకుంటే కొండా సురేఖకు అవకాశం కల్పించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క మహిళను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదని ఈ సందర్భంగా కొండా సురేఖ స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని డమ్మీలను చేసేందుకే టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారని కూడా కొండా సురేఖ కీలకమైన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కేటాయిస్తేనే తాను వరంగల్ తూర్పు ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం తమకు గట్టి పట్టున ప్రాంతమని, ఇప్పటికే అక్కడ కార్యకర్తలు చాలా ఇతర పార్టీల నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలోనే అక్కడ వారికి తమ కుటుంబం నుంచి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమకు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేటాయిస్తే ఇప్పుడు తాను హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టిన దళిత బంధును వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దళితులకు కూడా వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు స్పష్టం చేశారు. ఒకవేళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టిన విధంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని వరంగల్ జిల్లాలో ప్రవేశపెట్టకపోతే వందలాది ర్యాలీల్లో వరంగల్ నుంచి దళితులను హుజూరాబాద్ నియోజకవర్గానికి తీసుకెళ్లి అక్కడ వారితో నామినేషన్ వేయిస్తానని ఈ సందర్భంగా కొండా మురళీధరరావు స్పష్టం చేశారు. ఒకవైపు మరోవైపు కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు వీరిద్దరికీ వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు పరకాల, అట్లాగే భూపాలపల్లి నియోజకవర్గాల్లో బలమైన అనుచరవర్గం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడు నియోజకవర్గాల్లో కొండా మురళీధర్రావు కావచ్చు, కొండా సురేఖ దంపతులు కావచ్చు, తమ అనుచరులకే లేకపోతే తమ కుటుంబానికి టికెట్లు ఇవ్వాలని ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ నాయకత్వాన్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తమ కుటుంబానికి కేటాయించాలని ఎప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కొండా సురేఖ దంపతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.